స్టడీ సెంటర్ కి ఎక్కువ పీజీ సెంటర్ కు తక్కువ పేరుకే యూనివర్సిటీ కనీసం ఓ పెద్ద కాలేజీలో ఉండాల్సినంత లెక్చరర్స్ కూడా లేరు బోటనీ జువాలజీ వంటి సైన్స్ కోర్సులు లేవు ఆరేళ్ల నుంచి అతిగతి లేదు ఎప్పుడు అరకొర నిధులు విదిలింపే శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీ దౌర్భాగ్యం ఇదే ఇక్కడ చదవడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ మెల్లిగా వెళ్లిపోతున్నారు స్టూడెంట్స్ జిల్లాకో యూనివర్సిటీ ఉండాలన్న నాటి సీఎం వైఎస్ ఆలోచనకు అనుగుణంగా ఆరేళ్ల క్రితం ఎచ్చర్ల మండలంలో ఏర్పాటైంది బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అప్పట్లో ఏయూ పీజీ సెంటర్ను అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ కలరిచ్చారు వ్యవహారం అక్కడితో ఆగిపోయింది పీజీ సెంటర్గా ఉన్నప్పుడు ఏ వసతులు ఉన్నాయో ఇప్పుడు అవే ఉన్నాయి తప్ప యూనివర్సిటీకి ఉండాల్సిన కనీస ప్రమాణాలు కూడా లేవు విద్యార్థుల సంఖ్య పెరిగింది తప్ప అందుకు అనుగుణంగా లెక్చరర్లు ప్రొఫెసర్ల సంఖ్య పెరగలేదు పైగా గతంలో ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు ఆప్షన్ మీద ఏయూ క్యాంపస్కు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లారు ఇక్కడున్న 17 కోర్సుల్లో బోధన కోసం 110 మంది అధ్యాపకులు కావాలి కానీ ఇప్పుడు అందులో 300 కూడా లేరు యూనివర్సిటీ హాస్టల్స్లో 300 మంది అబ్బాయిలు 150 మంది అమ్మాయిలు ఉన్నారు వీళ్లకు కనీసం సరైన మరుగుదొడ్లు కూడా లేవు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేదు ప్రొఫెసర్లు ఈరోజు ఎంత 12 మంది ఉన్నారు ఈరోజు యూనివర్సిటీకి ఎంతమంది ప్రొఫెసర్లు ఉండాలి ఈరోజు యూనివర్సిటీ అంటే రెండు బిల్డింగ్లు పెట్టి రెండు గోడలు కట్టి అదొక యూనివర్సిటీగా చూపించి విద్యార్థులు మీరు వెళ్ళండి అంటే అది విశ్వవిద్యాలయం కాదు ఎందుకంటే ఈరోజు విశ్వవిద్యాలయం అంటే అన్ని సదుపాయాలు ఉండాలి అనేక నిధులు కేటాయించాలి ఈరోజు రాష్ట్ర యూనివర్సిటీ అభివృద్ధికి ఏటా సుమారు 50 కోట్ల రూపాయలు అవసరం కాగా ఈ సంవత్సరం కేవలం 2.5 కోట్లు కేటాయించింది ప్రభుత్వం ఈ నిధులతో ఏం సౌకర్యాలు కల్పిస్తారని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే మరో 3 కోట్లు విధిలిస్తున్నారు తప్ప యూజీసీ గుర్తింపు తీసుకొచ్చి కేంద్ర నిధులను రప్పించే ప్రయత్నం చేయటం లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యూనివర్సిటీని నడపాలని ఉందా లేదా అన్నది విద్యార్థి సంస్థల క్వశ్చన్ యూనివర్సిటీలో పోల్చుకుంటే యాక్చువల్గా 50 కోట్లు రావాలి అదేవిధంగా 6 కోట్లతో సరిపెట్టే ప్రభుత్వం నెక్స్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ సరిగా లేదు ఒకళ్ళ ఇద్దరు వచ్చి మిగతా క్లాస్ రూమ్ ఖాళీ కూడా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అదే ప్రభుత్వం మరి వీసీగా దీనికి తగు చేరు తీసుకోవాలని మా స్టూడెంట్ యూనియన్ తరఫున కోరుకుంటున్నాను ఏదో యూనివర్సిటీ పెట్టామంటే పెట్టామన్నట్టు కాకుండా చిత్తశుద్ధితో దాన్ని అభివృద్ధి చేసినప్పుడే వెనుకబడ్డ జిల్లాల్లో విద్యాభివృద్ధి జరిగేది